నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే జగన్ గారు. సార్, ఈ మధ్య షర్మిల గారు ఎప్పుడు జగన్నే విమర్శలు చేస్తున్నారు అని చెప్పి వైసీపీ వర్గాలు అంటూ ఉన్నాయి. ఈ మధ్యన కూడా ఆవిడ ఏం చేశారు అంటే అసెంబ్లీకి వెళ్ళకపోతే జగన్ గారు రాజీనామా చేయాలన్నారు. దానికి కూడా వైసీపీ శ్రేణులు మళ్ళీ కొంచెం మండిపడ్డాయి. ఆవిడ చంద్రబాబు గారి తరపున నిలబడుతూ ఉన్నారు అన్నట్లుగా. అయితే అసలు దీన్ని ఎలా చూడాలంటారు? ఆవిడ నిజంగానే అంటే ప్రతిపక్షంలో ఉన్నారు అనుకుని పోనీ అధికార పక్షాన్ని విమర్శిస్తే ఒక అర్థం ఉంది. మళ్ళీ ఆవిడ ప్రతిపక్షంలోనే ఉండి ప్రతిపక్షాన్నే విమర్శించడము, అదొక్కటే విమర్శగా అనిపిస్తుంది ఆమె తరపు నుంచి. దీన్ని ఎలా చూడాలి మనం? ఇప్పుడు షర్మిల గారు తెలంగాణ రాజకీయాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వచ్చారు. వచ్చినప్పటి నుంచి ఆమె వేస్తున్న ప్రతి అడుగు కూడా ఎవరికి ఉపయోగము? జగన్ గారు తన అన్నగారి మీద ఆమెకి ఏదో కోపము, అన్నగారిని విమర్శించడానికి ఆమె వచ్చారు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలయ్యారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఆమె తాను పోటీ ఎన్నికల్లో పోటీ చేశారు. ఇదంతా స్టెప్ బై స్టెప్ నడుస్తూ ఉంది కదా. ఆమెకు ఖచ్చితంగా తెలుసు కాంగ్రెస్ పార్టీలో ఎవరు గెలవరని, ఎందుకంటే చాలా క్లారిటీగా ఉంది కదా. కాంగ్రెస్ పార్టీకి అసలు పునాదే మొత్తం లేకుండా వెళ్ళిపోయింది. కాంగ్రెస్ పార్టీలో తను ఆమె ఏమైనా గెలుస్తుందేమో అని కొంతమంది అనుకున్నారు, కానీ ఆమె కూడా గెలవలేదు. ఇప్పుడు ఏమిటి అంటే, ఆమె విమర్శలు కానీ ఆరోపణలు కానీ జగన్ గారి మీద చేసిన ప్రతిదీ కూడా ఎవరికి ఉపయోగపడింది? తెలుగుదేశానికి లేదా కూటమికి ఉపయోగపడింది. అంటే బీజేపీ తమ కాంగ్రెస్కి వ్యతిరేకమైన పార్టీ కదా నేషనల్ లెవెల్లో ఉన్నప్పటికీ కూడా ఆమె బీజేపీ కూటమికి ఉపయోగపడే విధంగానే తన రాజకీయ అడుగులన్నీ వేశారు. ఆమె ఏకైక లక్ష్యం ఏమిటి? జగన్ గారిని ఓడించడం. ఓడించేశారు. ఆమె లక్ష్యం నెరవేరింది. లక్ష్యం నెరవేరిన తర్వాత ఒక ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ అంటే అఫ్కోర్స్ అసెంబ్లీలో వాళ్ళ బలం లేకపోవచ్చు, అది వేరే విషయం. కానీ ఆమె చంద్రబాబు ప్రభుత్వంలో లోటుపాట్లు ఏమైనా ఉంటే వాటికి సంబంధించి ప్రధానంగా మాట్లాడుతూ మీ ప్రభుత్వాన్ని అంటే ప్రతిపక్షం పని ఏమిటి, ప్రభుత్వం ఎక్కడైనా దారి తప్పితే దాన్ని సక్రమంగా పని చేయించేదానికి ప్రతిపక్షం ఎంతో కొంత దోహదపడాలి, అదే కదా ప్రతిపక్షం అనేదానికి అర్థం, అదే కదా. ఆమె చంద్రబాబు గారు వేస్తున్న అడుగులు, ఆయన ఏమిటి ఇప్పుడు ఇవన్నీ చెప్తున్న వీటికి సంబంధించి ఏమైనా విమర్శించాలి, ఏదైనా మాట్లాడాలి, బాగానే ఉంటుంది. సరే, అంటే అట్లని జగన్ గారిని విమర్శించే హక్కు లేదా వైసీపీని విమర్శించే హక్కు లేదా అంటే గ్యారంటీగా ఉంది ఆమెకి. ఎవరికైనా ఉంది, నాట్ ఓన్లీ షర్మిల గారికే కాదు, ఎవరైనా రాజకీయాల్లో ఉన్నవారు ఎవరైనా ఎవరినైనా విమర్శించవచ్చు, ఎవరి గురించి అయినా మాడవచ్చు. ఎందుకంటే ఆమె నిన్న మొన్నటిదాకా వైసీపీకి సపోర్టర్, వైసీపీ తరఫున ప్రచారం చేశారు, వైసీపీ గెలుపునకు పోయినసారి కృషి చేశారు, కాబట్టి ఆమెకి ఇంకా ఎక్కువ మాట్లాడే హక్కు ఉంటుంది, నో డౌట్. ఆమె అన్న దాంట్లో రెండు వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి. సరే, తెలుగుదేశం ఏజెంట్గా పనిచేశారు అని వీళ్ళు అన్నదానికి తెలుగుదేశం ఆమె వేసిన ప్రతి అడుగు తెలుగుదేశానికే ఉపయోగపడతా ఉందనే క్లారిటీ చాలా స్పష్టంగా ఉంది. అంతేకాకుండా తెలుగుదేశం నాయకులకు సంబంధించిన విమానాల్లో ఆమె ప్రయాణం చేయడం కూడా సహజంగానే ఏమనిపిస్తుంది మనకు, ఈమె తెలుగుదేశం తరఫున పనిచేస్తున్నారు జగన్ గారిని ఓడించడానికి. నిన్న మొన్నటి వరకు జగన్ గారిని ఓడించడానికి తెలుగుదేశం వాళ్ళు షర్మిల గారిని ఒక అస్త్రంలాగా వాడుకుంటున్నారు. ఆమె వెనకటికి అన్న వదిలిన బాణం అన్నారు కదా, అలాగే చంద్రబాబు వదిలిన బాణంగా పనిచేశారు ఆమె. ఆమె ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చూసేవాళ్ళకి, ఎవరికైనా రాజకీయాలను పరిశీలించే వాళ్ళకి ఎవరికైనా సరే, చంద్రబాబు గారికి ఆమె ఒక రకంగా మద్దతు. జగన్ గారు ఓడిపోతే ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? షర్మిల గారు గారు కదా, చంద్రబాబు నాయుడు గారే అవుతారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఒక రకంగా ఆమె మద్దతు ఇచ్చారు. ఆమెని తెలుగుదేశం ఏజెంటు అని వీళ్ళు ఆరోపించడంలో విమర్శించడంలో ఎంతో కొంత వీళ్ళకి సహేతుక కనిపిస్తుంది. అది మనకు సంబంధించింది కాదు, వైసీపీ శ్రేణులకు దీంట్లో న్యాయం ఉంది. ఈమె తెలుగుదేశం మనిషి, జగన్ గారిని విమర్శించాల్సిన అవసరం వచ్చినప్పుడల్లా ఈమె రంగంలోకి వస్తారు. మొన్న కూడా ఢిల్లీ ధర్నా అదంతా ఎందుకు, అదేదో వ్యక్తిగత తగాదాలు అన్నారు. ఇప్పుడేమన్నారు? అసెంబ్లీకి సంబంధించి మాట్లాడారు. అయితే దాంట్లో షర్మిల గారు అన్నప్పటికీ కూడా, షర్మిల గారు అన్నగారి మీద కోపంతో అన్నప్పటికీ కూడా దాంట్లో రెండు వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి. అది ఏమిటంటే, ప్రతిదాన్ని చంద్రబాబు నాయుడు గారితో ఎందుకు ముడిపెడతారు? నేనేమన్నాను, అసెంబ్లీకి వెళ్ళండి, అసెంబ్లీకి వెళ్ళకపోతే మీరు రాజీనామా చేయండి అన్నాను, అంతే కదా అంటారు ఆమె. మరి అసెంబ్లీకి వెళ్ళండి, వెళ్ళమని అడగడం అనేది ఎవరైనా అడుగుతారు, షర్మిల గారే కాదు. జగన్ గారు ఏం చేయాలి? పులివెందుల ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఆయన, మాజీ ముఖ్యమంత్రి కదా ఆయన. కాబట్టి ఆయన
అసెంబ్లీలో ఉండాలి. అసెంబ్లీ జరుగుతున్నప్పుడు సరే, మొన్నైతే ఢిల్లీ ధర్నాకి వెళ్ళారు, తర్వాత రోజైనా ఉండాలి, లేదా రేపు జరగబోయే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరిగినా కూడా జగన్ గారు అసెంబ్లీలోనే ఉండాలి. అసెంబ్లీలో ఉండడానికి ఆయన పులివెందుల ప్రజలు ఓటేశారు, ఆయన్ని ఇంట్లో కూర్చోవడానికి లేదా మీడియాలో మాట్లాడడానికి కాదు ఆయన ఓటేసింది. కాబట్టి అది వ్యాలిడ్ పాయింట్. రెండవది ఏమిటంటే, మీ అహంకారమే మిమ్మల్ని పతనం చేసింది అన్నారు ఆమె. అది కూడా వ్యాలిడ్ పాయింటే. తెలుగు వైసీపీ శ్రేణులు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవడానికి అంగీకరించినా అంగీకరించకపోయినా, అక్కడ జరిగింది ఏమిటంటే, సరే అహంకారం అనే పదాన్ని కొంచెం అటు మారిస్తే అతి ఆత్మవిశ్వాసంగా మాడుకోవచ్చు దాన్ని. అహంకారం అనేది పెద్ద పదం అనుకుంటే వీళ్ళు ఏం చేశారు, ఏ దశలోనూ కూడా అసలు వాస్తవంగా ఏం జరుగుతుంది, గ్రౌండ్ రియాలిటీ ఏం జరుగుతుంది అనేది ఆలోచించకుండా కేవలం మేము మన Y0 175 అని, మేము ఎవరిని పెట్టినా గెలిచిపోతారని, జగన్ గారు బటన్ నొక్కితే జనమంతా ఓట్లేస్తారని, ఆయన పథకాలకు లబ్ధిదారులు పొలోమని తండోపతండాలుగా వచ్చి ఓట్లేస్తారని, ఆయన అతి సులభంగా ఈసారి గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాడని ఒక భ్రాంతిలో కదా వీళ్ళంతా ఉంటూ వచ్చారు. ఎక్కడైనా ఏ దశలో అయినా వీళ్ళు ఒకసారైనా అంటే పార్టీకి పనికొచ్చే వాళ్ళని చాలామందిని మార్చేశారు వీళ్ళు వేరే వివిధ కారణాలతో. పార్టీలో గెలుపు అవకాశాలు ఉన్న వాళ్ళందరినీ మార్చేసి, ఇష్టం వచ్చినట్లు అభ్యర్థులందరినీ మార్చేసి, అంటే చాలా సింపుల్ లాజికల్ క్వశ్చన్ ఏమిటంటే, ఒక ఎమ్మెల్యే మీద అసంతృప్తి ఉంది, ఒక ఎమ్మెల్యే గెలవలేని పరిస్థితిలో ఉన్నాడు, ఒక ఎమ్మెల్యే అంటే ప్రజలకు మొహం మొత్తింది అంటే దానికి కారణం ఆ ఎమ్మెల్యే మాత్రమే అవుతారా, ముఖ్యమంత్రి కూడా అవుతారు కదా, ఎమ్మెల్యేలు అందరూ కలిస్తేనే కదా ఒక ముఖ్యమంత్రి ఉంటారు. కాబట్టి ఆయన ఏం చేశారంటే, ఆయన కానీ ఆయన తరఫున పనిచేసిన వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా పార్టీ కార్యకర్తలని కానీ పార్టీ నాయకత్వాన్ని కానీ విస్మరించేసి అతి ఆత్మవిశ్వాసానికి లేదా అహంకారానికి వెళ్ళారు అనే దాంట్లో వాస్తవం ఉంది. ఎవరైనా అంగీకరించాల్సిన విషయం, వైసీపీ అంగీకరించినా అంగీకరించకపోయినా. రైట్. సో ఈవిడ ఇలాగే కంటిన్యూ చేస్తారా, ఏమన్నా మారుస్తారా అంటారా? ఏం మార్చరు, ఆమె టార్గెట్ జగన్ గారే కదా, చంద్రబాబు నాయుడు గారు ఆమె టార్గెట్. ఇగో సాటిస్ఫై అయిపోయింది కదా, ఇంకా ఇదే కంటిన్యూ అవడం వల్ల వచ్చే లాభం ఏముంది ఇంకా? లేదు, ఆమె ఏదో ఒక సందర్భంలో విమర్శిస్తూనే ఉంటారు. మీరు ఎన్టీఆర్ విగ్రహాలను కూల్చడం వల్ల, ఎన్టీఆర్ పేరు మార్చడం వల్లే ఈరోజు వైఎస్ఆర్ విగ్రహాలను కూలుస్తున్నారని కూడా అన్నారు ఆమె. నిజానికి అది కూడా బ్లండరే. ఎప్పటి నుంచో ఉన్న ఎన్టీఆర్ గారి పేరుని తీసేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇంకొక దానికి పేరు పెట్టుకోవచ్చు. వైఎస్ గారి పేరు మీకు పెట్టుకోవాలని ఉంటే ఇంక దేనికైనా పెట్టుకోవచ్చు కదా. ఒక ఆల్రెడీ ఉన్న పేరును తీసేసి పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు ఈ సలహాలు ఇచ్చేది ఎవరు? అది అది కూడా అన్నారు కదా ఆమె. మీరు వైఎస్ఆర్ అంటే వైఎస్ఆర్ ఎప్పుడో మా లేరు, వైఎస్ఆర్ పార్టీ నుంచి వెళ్ళిపోయారు. మీకు సాయిరెడ్డి గారు, రామకృష్ణారెడ్డి గారు కలిసి మీరే, జగన్ గారు మీరంతా కలిసి మీరు వైఎస్ఆర్ పోయే పార్టీని తోసేశారు, వైఎస్ఆర్ గారిని లేకుండా చేశారు అంటున్నారు ఆమె. అంటే ఒకటి సరే, ఆమె ఏ కారణాల వల్ల అన్నగారిని వ్యతిరేకించారు, ఏ కారణాల వల్ల అన్నతో విభేదించారు మాకు తెలియదు. చాలామంది అనుకున్నట్టు వాళ్ళకి ఏదో వ్యాపార ఇబ్బందులు, ఆర్థిక లావాదేవీల వల్ల విభేదించారనేది ఒక విమర్శ. ఏ విధంగా విమర్శించినా, ఎలా విమర్శించినా ఆమె విమర్శలకు ఏమంటారు, ఆమె నిజంగా వాస్తవాలే విమర్శించినప్పటికీ, ఆమె విమర్శలు న్యాయం ఉన్నప్పటికీ, వాస్తవాలు ఉన్నప్పటికీ దానికి అంత ఆ విమర్శలకు అంత వ్యాలిడిటీ ఉండదు. ఎందుకు ఉండదంటే, మీరు ఏ కారణంతో అన్నతో విభేదించారు, అన్న పరిపాలన నచ్చినప్పుడు మీకు మొదటి నుంచి మీరు అన్న తెలంగాణలో పార్టీ పెట్టకుండా మీరు ఆంధ్రప్రదేశ్లోనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగానో లేదా సొంత పార్టీనో పెట్టుకొని మీరు అన్నగారిని వ్యతిరేకించి, అన్నగారిని విమర్శించి, అన్నగారికి వ్యతిరేకంగా పోరాడి ఉంటే అప్పుడు మీకు విశ్వసనీయత ఎక్కువ ఉండేది. మీరు తెలంగాణలో పార్టీ పెట్టి అక్కడేదో కాంగ్రెస్లో వచ్చి కలిపేసి హఠాత్తుగా ఎన్నికలు వస్తున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలుగా వచ్చి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికే మీరు కృషి చేశారు, ఈ మొత్తం విమర్శలన్నీ చేసి మీరు సొంతంగా నిలబడి ఇవన్నీ అనేదానికి ఎవరైనా నమ్మే విధంగా ఉంది అది ఆ విమర్శని. కాబట్టి ఆమె జగన్ గారిని ఏమి తిట్టినా, ఎన్ని ఆరోపణలు చేసినా, ఎన్ని విమర్శలు చేసినా దాంట్లో న్యాయం ఉన్నప్పటికీ, సహేతుకత ఉన్నప్పటికీ కూడా
ఆమె విమర్శల్ని పెద్దగా పట్టించుకోరు, జనము పట్టించుకోరు. సరే, పట్టించుకున్నా పట్టించుకోకపోయినా సరే, ప్రతిపక్ష పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినా వైసీపీని విమర్శించినా పర్వాలేదు. అధికార పక్షం, అధికార పార్టీ ఏవైతే తప్పులు చేస్తుందో వాటిని కూడా అప్పుడప్పుడు ప్రస్తావించండి. ప్రస్తావిస్తే అప్పుడు మీ మాటలు నమ్ముతారు. ఈవిడ న్యూట్రల్గా ఉన్నారు, తప్పు ఉన్న చోట మాట్లాడతారు అని ఎవరన్నా నమ్ముతారు. కానీ ఒక సైడే మాట్లాడితే ఖచ్చితంగా ఇలాగే అంటారు. ఇంకా తెలుగుదేశం పార్టీని, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఆమె పనిచేస్తున్నారు అనే ఆరోపణ ఉన్నప్పుడు ఆమె తెలుగుదేశాన్ని ఇప్పటివరకు పెద్దగా విమర్శించింది ఏమి లేదు కదా. అంటే ఇంకా నెల రోజులే కదా అయింది, ఈలోగా నేనేం విమర్శించాలి. ఇంకో మాట కూడా అన్నారు, వైసీపీ బీజేపీతో మిలాఖత్ అయింది అని. బీజేపీతో మిలాఖత్ అయిన తెలుగుదేశం పార్టీనే ఒక రకంగా మీరు మీకు తెలుసో తెలియకో మీరు గెలిపించారు, బీజేపీని గెలిపించారు. మీరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉంటూ బీజేపీని గెలిపించారు. కాబట్టి బీజేపీతో ఈయన ములాఖత్ అయ్యాడు, మీ కుమ్మక్కయ్యాడు అని విమర్శించడం అర్థం లేదు. ఆయన బీజేపీతో కుమ్మక్క ఇప్పుడు సాధించేది ఏముంది? చంద్రబాబు నాయుడు అత్యంత కీలకమైన రోల్లో ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడు, కేంద్ర ప్రభుత్వం మద్దతు చంద్రబాబు నాయుడికి, చంద్రబాబు నాయుడు అవసరం ఉన్నప్పుడు ఈయన బీజేపీతో కలిసిపోయి ఏం సాధిస్తారు? ఈయన ఇంకా కాంగ్రెస్తో కలిసిపోతాడని ఒక ఊహాగానాలు ఉన్నాయి. కాంగ్రెస్తో ఈయన కలిసిపోవడమే, రాజకీయాల్లో ఏమైనా జరుగుతాయి అది వేరే విషయం. కాంగ్రెస్లో కలిసిపోవడం అంటూ జరిగితే శర్మిల గారి పరిస్థితి ఏమిటప్పుడు? ఆమె తెలుగుదేశంలో చేరలేరు కదా, ఇంకా చేరాల్సి ఉంటుంది. లేదంటే చేస్తారని ఇంకా అది కూడా ఏముంది, ఇంకా అది నామక వస్తే మిగిలిపోయింది అంతే అన్నట్లుంది సిచ్యువేషన్. అప్పుడు ఇంకా ప్రమాదంలో పడుతుంది ఆమె రాజకీయ భవిష్యత్తు. సరే సార్, చూద్దాం మరి ముందు ముందు ఎట్లా జరిగితే, ఏ పరిణామాలు ఏ రకంగా వెళ్తాయన్నది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్.